పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇచ్చారో దానికి కొనసాగింపుగానే ఈరోజు వస్తున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తీర్పు, ఇంకా కూడా అంతకుమించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో ఆయన చేస్తున్న పరిపాలన మీద ఇస్తున్న ప్రజా తీర్పు అని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు చూసాం కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, మేము ఎప్పుడో ఇది ఎత్తేసాం, మేము పోటీ చేయలేదు, దీంట్లో మేము పోటీ చేయలేదు కాబట్టి ఇలా వస్తున్నాయని. ఆ మాట్లాడే వాళ్ళకి అసలు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎప్పుడూ లేని కని విని ఎరుగని రీతిలో పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ప్రజా తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే, ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చారు, మీ పార్టీ అభ్యర్థుల్ని నిలబెట్టారు, మీ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి కొన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచారు, కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అన్నీ చేసిన తర్వాత, ఎన్నికలన్నీ చూసిన తర్వాత ఇంతకైనా ఘోరమైన రిజల్ట్ వస్తుందని చెప్పి ముందే చేతులు ఎత్తేసి మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి పారిపోయి ఎక్కడ బూతులు తెరిస్తే 10 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లు వస్తాయని తెలుసుకొని ముందే పారిపోయిన చరిత్రం ఇది. ఈరోజు మళ్ళీ మీరు ఆ ఎన్నికలు మాకు సంబంధం లేదన్న విధంగా చేసి సిగ్గుందా అని అడుగుతున్నా. ఈరోజు అసలు ఏ కులమైనా మీతో ఎందుకు ఉండాలి? మీరు ఏమి చేశారని? బీసీలు మీతో ఎందుకు ఉండాలి? ఎస్సీ ఎస్టీలు మీతో ఎందుకు ఉండాలి? మైనార్టీలు మీతో ఎందుకు ఉండాలి? కరో మీతో ఎందుకు ఉండాలి? ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, పేదలకు సంబంధించి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి ఇస్తున్న రాజకీయ పదవులు కానీ ఈరోజు చూస్తామంటే భారతదేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో కనీవిని లేని రీతిలో ఎప్పుడూ చేయని విధంగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలనకి నిదర్శనంగా ఈరోజు ఎన్నికలు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈరోజు 2 సంవత్సరాలు ఆయన చేసిన పరిపాలన, 2 సంవత్సరాలు ఆయన చేసిన సంక్షేమం, 2 సంవత్సరాలు ఆయన చేసిన అభివృద్ధి, మీరు మీడియా ద్వారా ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసినా, మీడియాల ద్వారా ఎన్ని విషం చిమ్మినా, ఈ రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో ఏదైతే 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మీద ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలు అవన్నీ కూడా విశ్వసించకుండా ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఈరోజు అమ్మఒడి కానీ, చేయుత కానీ, ఇలా అనేక కార్యక్రమాలు నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లోకి చేరే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలు కానీ, నాడు నేడు కానీ ఇట్లాంటి కార్యక్రమాలకు కానీ ఈరోజు ప్రజలను నమ్మి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఇచ్చిన తీర్పు ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ కేవలం హైదరాబాద్కు పరిమితం అయితే మంచిది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వీళ్ళిద్దరు అబ్బా కొడుకులు కానీ ఈ రాష్ట్రానికి వచ్చారంటే విద్వేషాలు రెచ్చగొట్టడాలు, ఎక్కడెక్కడ గొడవలకు పెట్టడాలు, వీటికి తప్ప ప్రజలకు మంచి చేయాలని కానీ, ప్రజల కోసం పనిచేయాలని కానీ ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు పనిచేశారని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నుంచి విజయవాడ అడుగు పెట్టారంటే ఏదో ఒక కుట్ర, ఏదో ఒక చిచ్చు పెట్టడం, ఆ కులానికి ఈ కులానికి చిచ్చు పెట్టడం, ఆ మతానికి వీళ్ళకి చిచ్చు పెట్టడం, ఈ పనులు తప్ప ఇంకే పనులైనా చేశారన్నాడు.